సో మీ ముందు పెట్టిన కార్యాచరణ ఏంటి ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ రోజు ఒక ప్రముఖ ఆంగ్లేయ వారపత్రిక అవుట్లుక్ వారి నన్ను ఇంటర్వ్యూ అడిగారు వస్తుంది వన్ టూ డేస్లో ఓకే నేను ఐ విల్ బి ఎట్ ది డిస్పోజల్ ఆఫ్ ది బీజేపీ పార్టీ వాట్ ఎవర్ రెస్పాన్సిబిలిటీస్ అసైన్డ్ ఏదంటే కూడా సింగిల్ మైండెడ్ డివోషన్ ఏ విధంగానైనా ఇక్కడ బీజేపీని అధికారంలోకి తేవడానికి అన్ని రకాల కృషి చేసి టీడీపీని టీఆర్ఎస్ని ఓడించి తెలంగాణ ప్రజలకు జరుగుతుండేటువంటి అంటే వీళ్ళు చేస్తున్నటువంటి దురాగతాలన్నీ కూడా అడ్డుగట్టలేనటువంటి దుస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంది ఎంతో ఆశపడి సోనియా గాంధీ గారు పాపం ఆమె ఇచ్చారు తెలంగాణ చంద్రశేఖరరావు గారు కూడా అన్నారు అందరూ ఒప్పుకుంటారు కానీ ఏమైంది ఇన్ని ఒకటి రెండు అని కాదు మనం చెప్తే చాలా ఉంటాయి కానీ కాంగ్రెస్లో ఎదురైన సమస్యలు మీకు బీజేపీలో ఇక్కడ ఎదురు కావని గ్యారంటీ ఏముంది అక్కడ ఉన్నాయి గ్రూపులు ఇక్కడ ఉన్నాయి గ్రూపులు కాదు గ్రూపులు అనేది కాదు చెప్పే మాటలు ఒక ఇక్కడ ఈ క్వశ్చన్ కూడా నేను చెప్పాను ఏదో డిసిప్లిన్డ్ పార్టీ చర్చిస్తారు ఒక ట్రైనింగ్స్ ప్రోగ్రామ్స్ అవుతాయి చర్చలు జరుగుతాయి ఇక్కడ ఇక్కడ ఏమిటి వరంగల్ డిక్లరేషన్లో ఏం రాస్తున్నారు అనేది ఎవరికి తెలియదు ఇప్పుడు సునీల్ కొనుగోలు చెప్తాడంటే కోదండ రెడ్డి గారికి తెలియదు ఆ డిక్లరేషన్ ఏముందో మేము ఇచ్చినది ఒకటి అక్కడ వచ్చింది ఒకటి అని చెప్పాడు కనుక అక్కడ పద్ధతి వేరు చాలా ఎందుకంటే ఒక ఆర్గనైజేషన్ చాలా పగడబందీగా పనిచేసేటువంటి వ్యవస్థ వాళ్ళ దగ్గర ఉంది అదే వాళ్ళ స్ట్రెంగ్త్ కాంగ్రెస్లో ఏమైపోయిందంటే మహాబాహిల ఏంటి ఎవడు ఉండదు రేవంత్ రెడ్డి జిందాబాదు నినాదాలు జనాన్ని సమీకరించి ఇక మేము అయిపోయింది ముఖ్యమంత్రి అని నేను మనం మాట్లాడలేదు ఆ విషయం కానీ 1982లో 40 సంవత్సరాల క్రితం మొదటిసారి నేను రాజీవ్ గాంధీ గారిని కలిసాను ఇక్కడే ఉప్పల్లో ఓకే ఎలక్షన్ సభ కానివ్వతే భాస్కర్ రెడ్డి గారు సీఎం ఆయన సెక్రటరీ ఏఐసీ జనరల్ సెక్రటరీ నేను స్టేజ్ పైన చివర కూర్చొని ఉన్నాను భాస్కర్ రెడ్డి గారు మాట్లాడుతుంటే ఆయన పిలిచి పక్కన కూర్చోబెట్టుకుని పార్టీ పరిస్థితి ఎట్లా ఉందని అడిగాడు అంటే ఒక చెన్నారెడ్డి గారి కొడుకుగా ఇక్కడ జరుగుతుంది ఏమిటి ఆ వచ్చిన 2 నిమిషాల్లో తెలుసుకోవాలనేటువంటి ఆతృత పిలిచి అడిగి ఎట్లా ఉందంటే పార్టీ పరిస్థితి చూస్తే మాత్రం బాగాలేదు ఇంకోటి మెయిన్ క్వశ్చన్ ఏమిటంటే విల్ దిస్ క్రౌడ్ కన్వర్ట్ ఇన్ టు ఓట్స్ ఓకే ఇక్కడికి వచ్చిన జనం ఓట్లు వేస్తారా నాకు అనిపించడం లేదని చెప్పాను ఆసారి మనం చూసాం కదా కాంగ్రెస్ పూర్తిగా పరావభవించింది ఇప్పుడు ఆయన కొడుకు రాహుల్ గాంధీ గారు కూడా మొత్తం భారత్ జోడో యాత్రలో తెలంగాణ మొత్తం తిరిగారు కదా ఆయన కూడా అందరితో మాట్లాడుతున్నారు కదా మీరు కూడా జోడో యాత్రకి వెళ్ళి కలిసి నేను వెళ్ళాను స్టేజ్ మీద ఉన్నాను ఆయన నన్ను కలిసే ప్రయత్నం చేయలేదు నేను ఆయన కలిసే ప్రయత్నం చేయలేదు ఓకే సో చివరి ప్రయత్నంగా వెళ్ళి రమీర్ అక్కడికి సొల్యూషన్ ఏమైనా దొరుకుతుంది సరే జరుగుతుంది పోదాం అక్కడ దాకా నేను చార్మినార్ పోదాం అనుకున్నాను నిరంజన్ గారు ఇన్వైట్ చేశారు ఆయన ఎప్పుడు ఇన్వైట్ చేసినా నేను చార్మినార్కి పోయాను అక్కడి నుంచి హనుమంతరావు గారి కారు దగ్గర ఉంది లేదా పోదాం రండి లేకపోతే నేను ఒకటే చోట పోవాలి ఓకే సరే అక్కడ దాకా పోదాం చూద్దామని ఏం భారత్ జోడోలో ఏం జరిగింది ఇదే మన కిసాన్ కాంగ్రెస్ విషయం కిసాన్ నాయకులు ఇక్కడ కిసాన్ కాంగ్రెస్ వాళ్ళు కృషి చేస్తున్నారు కదా కొనుగోలు రైతు ప్రొక్యూర్మెంట్ కానీ వర్షాలు వచ్చిన వాళ్లకు లోన్ మాఫీ చేయకపోయినా ఇవన్నీ ఇష్యూస్ లేపుతున్నారు కలెక్టివ్ జిల్లాల్లో తిరుగుతున్నారు రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు రైతులను కల్పించింది మహబూబ్నగర్లో కూడా కలిశారు వీళ్ళకి ఎవరికి తెలియదు నేను అడిగాను కోదండ రెడ్డి గారిని మాకు ఐడియానే లేదు ఎవరో కలిశారు దాంట్లో ప్రత్యేకంగా కాంగ్రెస్తో బాగా విభేదించినటువంటి వ్యక్తి ఒక ఆయన ఓకే ఇంతకుముందు ఆమ్ ఆద్మీ పార్టీలో పోటీ కూడా చేశాడంట ఓకే ఏదో పేరు ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ అది ఏదో చేస్తున్నాడు కాంగ్రెస్ చెప్పేదానికి వ్యతిరేకించేటువంటి వాడు ఆ యోగేంద్ర యాదవ్ అతన్ని ఐడెంటిఫై చేసి అతన్ని కల్పించేసి రైతులతో కలిసినట్టు అయిపోతే వీళ్ళు ఏం చేస్తారు వీళ్ళు పోతే అరే పూరపో నిన్ను నేను ఎవడు పట్టించుకున్నాడు నేను అడగరా మీ నాయకుడు పట్టించుకున్నాడా ఓసారి అన్వేషరెడ్డి రేవంత్ రెడ్డి గారు వచ్చిన కొత్తలో కలవాలంటే అంటే ఆయన ఎగ్జిక్యూటివ్ మీటింగ్ పెట్టుకోవాలి కొత్తగా అధ్యక్షుడు కదా పిలుస్తామని టైం అడగాలని ఫోన్ చేస్తే వాళ్ళ పిఏ చెప్పాడంట ఏదైనా ఉంటే వేము నరేంద్ర రెడ్డితో మాట్లాడు దాని తర్వాత 2-3 రోజులకి పాషం పద్మ అని సిపిఐ బాగా యాక్టివిస్ట్ ఆమె రైతు విషయాలు నీళ్ల విషయాలు వచ్చినప్పుడు నా మీటింగ్స్ కూడా ఎన్నోసార్లు వచ్చారు ఆమె ఫోన్ చేసిందంట అన్వేష్ రెడ్డి గారు ఫోన్ చేసి అన్వేష్ రెడ్డి గారు మేము లెఫ్ట్ పార్టీ రైతు సంఘాలు మేము రేవంత్ రెడ్డి గారిని కలవాలనుకుంటే టైం తీసుకున్నాం మీరు కూడా వస్తే బాగుంటుంది ఇది కాంగ్రెస్లో పనిచేసేటువంటి వారి